పుత్ర పవిత్రాత్మ నామన ఆమె క్రీస్తునాథుని ఎందు మిక్కిలీ ప్రియమటువంటి సహోదరి సహోదరులారా దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా మీ అందరిని కూడా ఈరోజు లెక్సియో దివిన పరిశుద్ధ గ్రంథ పరమార్థం కార్యక్రమానికి హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో నాతో పాటు సహోదరుడు ఎన్జి ప్రకాశ్రావు గారు సహోదరి రెవరెంట్ సిస్టర్ మరియరాణి గారు పాల్గొనూ ఉన్నారు ముందుగా మనము పతనాన్ని పఠించుదాం పునీతలుకా వ్రాసిన శుభవార్త మూడవ అధ్యాయము వచనములు పదిహేను పదహారు మరియు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండవ వచనము వరకు ఇది చూచిన ప్రజలు ఈ యోహాన్ని క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొని చుండగా యోహాను వారితో ఇట్ల నేను నేను నీటితో మీకు భక్తిశ్వ ఇచ్చుచున్నాను కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షల వారిని విప్పుటకైనను యోగ్యుడను కాను ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును జనులందరూ భక్తిశ్వం పొందిన పిదప ఏసు కూడా భక్తిశ్వం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పవిత్రాత్మ శరీర రూపమున వలె ఆయనపై దిగివచ్చెను ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గురించి నేను ఆనందించుతున్నాను అని దివ్యవాణి వినవచ్చెను ఫాదర్ మరి యేసుప్రభు ఎటువంటి పాపం లేదు కదా ఆయన ఎందుకు బాప్తిసం పొందారు ఈ ప్రశ్న మీకు మాత్రమే కాదు ఆది నుండి కూడా ఒక పెద్ద ప్రశ్నే లోకాశుభ వార్త మూడవ అధ్యాయం మూడవ వచనంలో మనము ఈ విధంగా చదువుతూ ఉన్నాం యోహాను నది పరిసర ప్రాంతంలంతా సంచరిస్తూ పాపక్షమాపణ కోసం హృదయ పరివర్తనం చెంది బాప్తిస్వం పొందవల్లని ప్రవచించుచుండెను అని చదువుతూ ఉన్నాం అనేక మంది ప్రజలు బాప్తిస్వ యోహాను వద్దకు వచ్చి తమ యొక్క పాపాలని ఒప్పుకొని ఆ పశ్చాత్తాపానికి ఆ హృదయ పరివర్తనకి సూచనగా ఆయన చేత నీటిలో బాప్తిస్వాన్ని పొందుతూ ఉన్నారు అంటే బాప్తి స్వయూహాను ఇస్తూ ఉన్నటువంటి బాప్తిసము ప పాప ప్రశ్చాతాపానికి హృదయ పరివర్తనకు సూచనగా ఉన్నది మీరన్నట్లు ప్రభునందు ఏ పాపము లేదు అటువంటి ఏసుప్రభు ఎందుకని బాప్తి స్వయూహాను వద్దకు వచ్చి బాప్తిస్వాన్ని పొందారు అనేది మొదటి నుండి కూడా ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలింది అయితే దీనిలో దేవుడు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు ఏమిటి ఆ సందేశం అంటే మనము బాలయేసు దేవాలయంలో కానకుండా పోయిన తర్వాత ఏసు మరియలు ఆయన కనుగొన్న తర్వాత వారితోచి ఆయన నజరేతుకు వెళ్ళి జీవించాడు అని మనము చదువుతూ ఉన్నాం అంటే ఏసు ప్రభు ముప్పై సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా నజరేతులో నివసించాడు ఆయన తండ్రి పని మీద వచ్చాడు మానవుల రక్షణ కోసమే వచ్చాడు అయితే ఆ పనిని ప్రారంభించాలి ఆ పనిని ప్రారంభించాలి అంటే తండ్రి నుండి ఒక సూచనను ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ సూచన ఆయనకి బాప్తి స్వయూహంలో కనిపించింది ప్రజలు ఆయన వద్దకు వెళ్ళి బాప్తిస్వాన్ని పొందుతూ ఉంటే ఆయన కూడా బాప్తి స్వయూహాన్ని వద్దకు వెళ్ళి బాప్తిస్వాన్ని పొందాడు దీని ద్వారా ఏసు ప్రభు ఏమి చేస్తూ ఉన్నాడు అంటే తనలో ఏ పాపము లేకపోయినా కానీ ఈ పాప జాతితోటి తనను తాను ఒకటిగా చేసుకుంటూ ఉన్నాడు గారు ఈ విషయాన్ని వ్రాస్తూ ఉన్నాడు క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయన పాపముగా చేసి ఉన్నాడు ఎలా అయినా ఆయనతో ఏకమగుచం వలన మనము దేవునిగా రూపొందింపవాలని అట్లు చేసినాం రెండవ కొరంతి ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం అందుకే తనలో పాపము లేకపోయినా కానీ తాను పాపాత్ముని యొక్క పాపభారాన్ని మోయబోతూ ఉన్నటువంటి దేవుని గొర్రె పిల్ల కాబట్టి ఆ ఈయన మోయబోతూ ఉన్నాడు కాబట్టి వారితో పాటు వచ్చి ఆయన బాప్తి స్వ వ్యూహాన్నితోచి బాప్తిస్వాన్ని పొంది ఉన్నాడు దీనిలో ఇంకొక విషయం కూడా ఉన్నది మనం ఏమి చదువు ఉన్నాము ప్రజలు ఏ వ్యూహాన్ని మెస్సయ్య అనుకుంటూ ఉన్నారు అయితే బాప్తిస్వ స్వయూహాను నేను కాదు మెస్సే అని నేను కేవలం మీకు నీటితో మాత్రమే బాప్తిస్వాన్ని ఇస్తూ ఉన్నాను నా తర్వాత ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు ఆ వ్యక్తి మిమ్మల్ని అగ్నితోటి పవిత్రాత్మతోటి బాప్తి ఇవ్వబోతూ ఉన్నాడు అని తెలియచేశాడు అయితే ఎవరు ఆ వ్యక్తి ఇంకా అప్పటికి బాప్తి స్వయూహానికి ఏసే ఆ వ్యక్తి అని తెలియచేయబడలా అందుకే ఏ బాప్తి స్వయూహానికి ఈ విషయాన్ని తెలియచేయటం కోసం కూడా ఏసు ప్రభు యోహాను వద్దకు వచ్చి బాప్తిస్వాన్ని పొంది ఉన్నాడు అక్కడ బాప్తిస్వ స్వయూహానికి అర్థమైనది ఈ యేసే అగ్నితోటి పవిత్రాత్మ చేతు ప్రజలకి బాప్తిస్వాన్ని ఇవ్వబోతూ వంచి రానున్నడు వంచి మెస్సే అని దేవుని గొర్రె పిల్ల అని అర్థమైనది దీన్నే ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు యోహాను శుభవార్త ఒకచో అధ్యాయము ముప్పై మూడో వచ్చంలో బాప్తిస్వ స్వయోహాన్ని తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీటితో బాప్తిస్వం ఇచ్చుటకు నన్ను పంపినటువంటి ప్రభువు నీవు ఎవరి మీద అయితే ఆత్మ దిగివచ్చుటను చూస్తావో ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్థానం ఇచ్చువాడు అని నాతో చెప్పాను యోహాను శుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై మూడవ వచనం యేసు ప్రభు బాప్తిస్వాన్ని పొందినప్పుడు బాప్తిస్వ యోహాను ఆయన మీదకి పవిత్రాత్మ దేవుడు దిగివచ్చుటను చూశాడు దాని ద్వారా బాప్తి స్వ వ్యూహానికి అర్థమైనది ఏసే రానున్నటువంటి మెస్సే అని దీనికోసమే యేసు ప్రభు ఆయనలో పాపము లేకపోయినా కానీ పాపాత్తులు పొందేటటువంటి బాప్తి స్వాన్ని బాప్తి ద్వారా పొంది ఉన్నాడు ఫాదర్ యేసు ప్రభు బాప్తి పొందిన సమయంలో మూడు సంఘటనలు జరిగాయి మరి వాటి అర్థమైన వివరిస్తారా మాకు మనము చదువుతూ ఉన్నాం యేసు ప్రభు బాప్త్యస్వం పొంది ప్రార్థన చేయుచ్చుండగా మూడు సంఘటనలు జరిగాయి అని ఏమిటి ఆ మూడు సంఘటనలు అంటే ఆకాశము తెరవబడటం ఆత్మ పావుర రూపంలో ఆయన మీదకు దిగివచ్చుటం నుండి ఒక దివ్యవాణి వినిపించుటం ఏమిటి ఈ మూడు సంఘటనల యొక్క పరమార్థం మనము చదువుతూ ఉన్నాం ఆయన బాప్త్యవము పొందిన తర్వాత ప్రార్థన చేయుచ్చు ఉండగా ఇది లోకాసువార్తలోని ఈ విధముగా మనం చదువుతూ ఉన్నాం లోకాసువార్తలో ప్రభు యొక్క ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నాడు మనము లోకాసుప వార్తను చదువుకుంటూ వెళ్ళి ఉన్నట్లయితే ఏసుప్రభు తన జీవితంలో ప్రతి ముఖ్యమైనటువంటి సంఘటనకు ముందు ప్రార్థన చేశాడు ఆయన పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకోవటానికి ముందు కూడా రాత్రంతా పర్వతం మీద ఒంటరిగా ప్రార్థన చేసిన తర్వాతనే పన్నెండు మంది అపోస్తులని ఎన్నుకున్నాడు ఎక్కడ కూడా ఆయన బాప్త్యసం పొందిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశము తెరవబడినది ఆత్మ ఆయన మీదకు దిగి వచ్చినది వాణి వినిపించినది ఇది మనందరము కూడా గుర్తుంచుకోవాలి ఓకే ఇక మొదటి సంఘటన ఏమిటి అంటే ఆకాశము తెరవబడినది ఏమిటి ఆకాశము తెరవబడినది అంటే ఈనాడు ఆనాడు మాత్రమే కాదు ఈనాడు కూడా మనము నమ్ముతూ ఉన్నాం పరలోకము పైన ఉన్నది అని భూలోకంలో ఉన్నాము అని పాతాళలోకము కింద ఉన్నది అని మనము నమ్ముతూ ఉన్నాం ఇది ఒక విధమైనటువంటి ఆలోచన విధానం పరలోకము ఆకాశము తెరవబడింది అంటే అర్థము ఏమిటి అంటే ఆకాశంలో పరలోకము ఉన్నది కాబట్టి పరలోకము తెరవబడింది అర్థం ప్రభు బాప్తిష్టముతోటి పరలోకము తెరవబడతము ఏమిటి అసలు పరలోకము మూసివేయబడింది అంటే మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆదాము అవిధేయుత వలన పాపము వలన పరలోకము మానవులకి మూసివేయబడినది అని మూసివేయబడినటువంటి ఈ పరలోకాన్ని తెరవమని శతాబ్దాల తరబడి అనేక మంది ప్రార్థన చేశారు బైబుల్ గ్రంథంలో కూడా యషయా ప్రవక్త ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీవు ఆకాశాన్ని చీల్చుకొని కిందకు దిగిరానేలా యషయా ప్రవక్త గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఒకటో వచనం కీర్తనకారుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఆకాశము చీల్చుకొని క్రిందకు దిగిరమ్ము పర్వతములను తాకుము కీర్తన నూతన నలభై నాలుగు వచనము ఐదు యేసు ప్రభు బాప్తిస్వము సమయంలో ప్రార్థన చేస్తుండగా పరలోకము తెరవబడినది అంటే పరులోకము తెరవబడినది అంటే మనందరినీ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి అర్హులుగా చేసి ఉన్నారు ఇదిగో మనం ఆది కాండంలో ఒక సంఘటన యాకోబు జీవితంలో చదువుతూ ఉన్నాం తన అన్నైనటువంటి ఏసావు నుండి పారిపోతూ యాకోబు బెతెలి ప్రాంతంలో రాత్రి వేళ ఒక రాతిని తలగడగా చేసుకొని నిద్రిస్తూ ఉంటే ఒక కళ కన్నాడు ఆ కలలో ఏమి చూశాడు అంటే ఆకాశము తెరవబడతాం ఆకాశం నుండి ఒక నిచ్చెన కిందకు వేయబడటం దాని యొక్క అంచు నేలను తాగుతూ ఉంటే పైన అంచు పరలోకాన్ని తాగుతూ ఉంటే ఆ నిచ్చెన మీద దేవుడు ఉన్నాడు అని ఆ నిచ్చెన మీద పరు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అని మనము చదువుతూ ఉన్నాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు దీని అర్థము ఏమిటి ఏసు ప్రభు నతాన్ని ఈ కళ యొక్క అర్థాన్ని ఇస్తూ ఉన్నారు పరలోకము నుండి దిగబడినటువంటి నిచ్చెన ఎవరు పరలోకానికి భూలోకానికి వారధిగా ఉన్నటువంటి కలిపేటటువంటి నిచ్చెన ఎవరు అంటే ఏసు ప్రభు యేసు ప్రభు నతానీయలతోటి ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు నీవు పరలోకము తెరవబడుతయు దేవదూతలు మనిషి కుమారుడు మీద ఆరోహణ అవరోహణ అంటే ఎక్కుట దిగుట నీవు చూస్తావు అని నతానీయలతోటి ప్రభు పలికి ఉన్నారు యోహాను వార్త ఒకటో అధ్యాయము యాభై ఒకటో వచనం ఏమిటి దీని అర్థం పరలోకాన్ని భూలోకాన్ని కలిపేటటువంటి నిచ్చన వారది యేసు ప్రభువే మానవుని యొక్క విధేయత వలన పాపం వలన మూసివేయబడినటువంటి పరులోకము ఏసుప్రభు యొక్క విధేయత వలన తెరవబడినది ఇదే దీని అర్థం యేసు ప్రభు పరులోకాన్ని తెరిచాడు అని ఈ సంఘటన యొక్క అర్థం చిన్న విరామము తీసుకొని మరల ఈ కార్యక్రమానికి తిరిగి వద్దాం ఆ తర్వాత మీ అందరినీ తిరిగి ఈ లెక్సియో దివిన పరిశుద్ధ గ్రంథ పరమార్థమ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను యేసు ప్రభు భాక్త్యస్వం పొందినప్పుడు జరిగినటువంటి రెండవ సంఘటన ఏమిటి అంటే పవిత్రాత్మ దేవుడు ఆయన మీద పారురూపంలో దిగివచ్చుట ఈ పవిత్రాత్మ దేవుడు సృష్టి ఆరంభంలో కూడా చురుకుగా పనిచేస్తూ ఉన్నాడు ఆది కాండము ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆత్మదేవుడు నీటిపై అలరారుతూ ఉన్నాడు అని చదువుతూ ఉన్నాం ఆ తర్వాతనే దేవుడు సృష్టిని ప్రారంభించాడని కూడా చదువుతూ ఉన్నాం ఈ ఆత్మే దేవుని కుమారుడు అయినటువంటి ఏసుప్రభు మీదకి బాప్తిస్వ సమయంలో దిగివచ్చాడు అని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం మనం పూర్వ నిబంధన గ్రంథాన్ని పరిశీలించినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని ఒక పని కోసం ఎన్నుకున్నప్పుడు ఆ పనికి పంపించేటప్పుడు ఆ దేవుడు ఆ వ్యక్తి మీదకు తన యొక్క ఆత్మను పంపించేవాడు మరి ముఖ్యముగా న్యాయాధిపతుల గ్రంథంలో ఈ విషయాన్ని మనము చదువుతూ ఉన్నాం వత్ని మీదకు ఆత్మ దిగిరాగా అతడు ఇజ్రాయేల్కు న్యాయాధిపతి అయి యుద్ధానికి బయలుదేరాడు న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయము తొమ్మిది పదివచనాలు అదేవిధముగా సంస్థను ఆయన మీదకు ఆత్మ దిగిరాగానే ఆయన అష్కలోకి వెళ్ళి ముప్పై మంది పిలిస్తీన్ని చంపాడు కేవలము న్యాయాధిపతులు మాత్రమే కాదు రాజులే కావచ్చు ప్రవక్తలే కావచ్చు వారు దేవుని పని కోసం ఎన్నుకోబడినప్పుడు ఆ దేవుని పని కోసం పంపబడినప్పుడు దేవుడు వారి మీదకి తన యొక్క ఆత్మను పంపించాడు అదేవిధముగా ఇక్కడ దేవుని కుమారుడినటువంటి క్రీస్తునాథుడు రక్షణ కార్యము కోసమై వచ్చాడు అందుకే ఆయన మీదకు దేవుడు తన యొక్క ఆత్మను పంపిస్తూ ఉన్నాడు అసలు యేసు ప్రభు యొక్క పుట్టుకే ఆత్మ ద్వారా జరిగినది గారు కొన్నేలీస్తోటి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు పవిత్ర ఆత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడు యేసును ఎట్లా అభిషేకం చేసినది మీకు తెలియను ఆ అభిషేకము పొందిన తర్వాత ఆయన అంతటా పర్యటిస్తూ మేలు చేయించు పిశాశక్తికి శక్తికి లోబడిన వారందరినీ స్పష్టపరిచాడు ఎలా అయినా దేవుడు ఆయనతో ఉండెను అపోస్తుల కార్యంలో పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ఇక్కడ ఇదే జరిగినది ఆత్మదేవుడు ఈయన మీదకు దిగిరాగానే ఆయన ఆత్మచేత నడిపింపబడుతూ ఎడారికి వెళ్ళాడు ఆ ఎడారిలో ఆయన పిశాచి మీద విజయాన్ని సాధించాడు మనం చూస్తూ ఉన్నాం సాతాను చేత శోధింపబడ్డాడు ఆ మూడు సోదరులని జయించాడు ఎలా జయించాడు ఆయన ఆత్మచేత నడిపింపబడ్డాడు యేసు ప్రభు జీవితం అంతా కూడా ఆత్మ నడిపింపు జీవితమే చివరికి ఆయన శిలువ మీద మానవుల రక్షణ కోసం మరణించినప్పుడు కూడా అది ఆత్మ నడిపింపు జీవితమే ఎప్పుడైతే ఆయన శిలువ మీద రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడో ప్రార్థన చేస్తూ ఆయన మరణించాడు ప్రభు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నానని ప్రార్థన చేసి మరణించాడని కూడా మనము చదువుతూ ఉన్నాం లోకాశుభవార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచనం క్రీస్తునాదిని ఎందు మిక్కిలి ప్రిమడవంతే సహోదరి సహోదరులారా ఇక్కడ మీరు ఇకొక విషయం కూడా గమనించుకోవాలి ఆత్మ పౌరు రూపంలో దిగివచ్చాడు అని మనం చదువుతూ ఉన్నాం అదే మనము అపోస్తుల కార్యంలో చూస్తున్నాం రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు పెంతెకోస్తు పర్వదినాన పెనుగాలు వీచింది ఆత్మ వారి మీదకి అగ్ని నాలిక రూపంలో దిగివచ్చాడు అని ఇక్కడ ఆత్మ పౌరు రూపంలో దిగివచ్చాడు అన్నదానికి ఏమిటి అంటే ఈ విధముగా రాయటం వల్ల ఏసుప్రభు యొక్క వైఖరిని మనకు తెలియచేస్తూ ఉంది ఏమిటి ఆ వైఖరి అంటే సాధుశీలుడు వినమ్ర హృదయుడు అని మత్తే శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దీని ద్వారా ఏసుప్రభు ఎటువంటి వైఖరిని అనుసరించబోతూ ఉన్నాడో ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది వీధుల్లో కేకలు వేయడు వివాదములాడడు ఆయన నలిగిన రెల్లు నన్ను రెపరెపలాడుతున్న దీపాన్ని ఆర్పడు న్యాయమునకు విజయము వరకు పచ్చు విడువడు మత్త శుభవార్త పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది ఇరవై వచనాలు ఇది ఆత్మ ఆయన మీద పౌర రూపంలో దిగివచ్చుటలో ఉన్నటువంటి అర్థం ఇక మూడవ గచనం మూడవ గచనంలో మనం ఏమి వింటూ ఏమి చదువుతూ ఉన్నాము అంటే దివ్యవాణి ఈ విధముగా వినిపించింది నీవు నా ప్రియమైన కుమారుడు నిన్ను గురించి నేను ఆనందిస్తూ ఉన్నాను అని ఇక్కడ పునీత జరూము గారు అంటారు యేసు ప్రభు బాప్తి సమయంలో మానవాళికి ఒక సత్యము తెలియచేయబడింది ఏమిటి ఆ సత్యం అంటే దేవుడు ఒక్కడే అయినను ఆ ఒక్కడైనటువంటి దేవుడిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని పితా పుత్ర పవిత్రాత్మ మనము ఏసు ప్రభు బాప్తివం పొందినప్పుడు ఆత్మ ఆయన మీద పౌర రూపంలో దిగి వచ్చింది తండ్రి కుమారునికి సాక్ష్యం ఇస్తూ నా ప్రియమైన కుమారుడు నీ యందు ఆనందిస్తూ ఉన్నాను అని పలికి ఉన్నారు దీని ద్వారా ఒకే దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అన్న విషయము మనందరికీ తెలుస్తూ ఉన్నది అని పునీత జరూము గారు పలుకుతూ ఉన్నారు ఇంకా దేవుని వాక్కులో మనం చదువుతూ ఉన్నాం కీర్తన రెండు ఏడులో ఈ విధముగా చెప్పబడుతూ ఉన్నది దేవుడు ఆయనతో ఇట్లనెను నీవు నా కుమారుడవు నేను నేడు నీకు తండ్రి హే హేబిలక వ్రాయబడినటువంటి లేఖ ఐదో అధ్యాయము ఐదవ వచనం క్రీస్తునాథని ఎందు మిక్కిలి ప్రియమడవంతి సహోదరి సహోదరారామ్ యోహాను గారు తాను రాసినటువంటి సువార్తలో ఉపోద్ఘాతాన్ని ముగిస్తూ యూతముగా అంటూ ఉన్నాడు ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు తండ్రి వక్షస్థలములో ఉన్నటువంటి దేవుని ఏకైక కుమారుడు అయినటువంటి దేవుడే ఆయన మనకు తెలియచేశాడు అని వీటన్నిటి ద్వారా ఇక్కడ మనకు ఒక విషయము స్పష్టమవుతూ ఉంది ప్రభు దేవుని కుమారుడు ఆయన దేవుడు దైవత్వాన్ని కలిగి ఉన్నాడు అని అందుకే పిలిపిలకు రాసిన లేఖలో కూడా మనము చదువుతూ ఉన్నాం ఆయన దైవత్వాన్ని పట్టుకొని వేలాడలేదు దేవుని కుమారుడు అయినప్పటికీ దైవత్వాన్ని పట్టుకొని వేలాడలేదు అని ఏసుప్రభు బాప్తివము మనల్ని మన బాప్తిస్వాన్ని గురించి పరిశీలించుకోమని అడుగుతూ ఉన్నది రెండవ జాన్ పాల్పాపు గారు ఫ్రాన్స్ దేశాన్ని సందర్శించినప్పుడు దివ్య పూజ్యవలిలో ప్రసంగిస్తూ ఈ విధముగా అన్నారు ఫ్రాన్సు నీ బాప్తిత్వంతో ఏమి చేశావు నిజమే మన బాప్తిస్వంతో ఏమి చేశాం ముప్పై సంవత్సరాలు నజరేతులో అజ్ఞాత జీవితాన్ని జీవించినటువంటి యేసు ప్రభు బాప్తిస్వం పొంది ఆత్మని పొంది ఆత్మచేత నడిపింపబడి దేవుని చిత్త ప్రకారము రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు మరి మనము బాప్తిస్వాన్ని పొంది బాప్తిస్వ సమయంలో మనము కూడా ఆత్మ దేవుణ్ణి స్వీకరిస్తూ ఉన్నాం మరి మన బాప్తిస్వంతో దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా బాప్తిస్వ సమయంలో మనముకి దేవుడు తన ఆత్మను ఇచ్చాడు ఎటువంటి ఆత్మ అంటే చెప్పబడుతూ ఉంది దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భైకంపితలు చేసేటటువంటి ఆత్మ కాదు మీకు దత్తపుత్రత్వమునిచ్చేటటువంటి ఆత్మ ఈ ఆత్మ ద్వారానే మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అంటూ ఉన్నాం రోమిలకు వ్రాసినటువంటి లేఖ ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము బాప్తివ సమయంలో యేసు ప్రభు తాను పొందినటువంటి ఆత్మను ఏనాడు కూడా విచారంలో ముంచలేదు మరి మనము బాప్తివ సమయంలో మనం ఆత్మను పొందాం ఆ ఆత్మని మనము అనేక సందర్భంలో మన యొక్క పాప జీవితం ద్వారా విచారంలో ముంచుతూ ఉన్నాం అందుకే పౌలు గారు ఇంకొక చోట ఈ విధముగా పలుకుతూ ఉన్నారు దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు ఏదైనా ఆత్మ దేవునికి మీపై ఉన్న యాజమాన్యములకు చిహ్నము కదా వైరము కానీ మోహము కానీ క్రోధము కానీ త్వజింపుడు అరుపులు కానీ అవమానములు కానీ ఉండరాదు దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వాన్ని ప్రదర్శింపుడు ఎఫేజీలకు వ్రాసినటువంటి లేఖ ఐదో అధ్యాయము ముప్పై నుండి ముప్పై రెండు వచనాలు పౌరుడు ఇంకా విధముగా పలుకుతూ ఉన్నాడు మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు ప్రియులు కావున మీరు దయను కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవర్చుకునుడు కొలశీలకు వ్రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము పన్నెండవ వచనం క్రీస్తునాదిని మిక్కిలి వంటి సహోదరి సహోదరులారా మనము ఏసు సుప్రభు ఆత్మ నడిపింపు జీవితాన్ని జీవించాలి ఆత్మను ఎప్పుడు కూడా మనము విచారణ ముంచకూడదు ఇది ఏసు ప్రభు యొక్క బాప్తిస్వము మనకి ఇస్తూ ఉన్నటువంటి సందేశం ఏ విధముగానైతే వాణి వాణి ప్రభుతోచి నీవు నా ప్రియమైనటువంటి కుమారుడువు యందు ఆనందిస్తూ ఉన్నానని పలికినదో మన విషయంలో కూడా దేవుడు ఈ విధముగా పలకాలి నా ప్రియమైనటువంటి బిడ్డ యందు నేను ఆనందిస్తున్నానని పలకాలి ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దయగల ప్రభువా ప్రేమ వాత్సల్యతల తండ్రి మమ్ము కరుణించి కటాక్షించి నీ కృపతో నింపి మమ్ము దీవించి ఆశీర్చున్నందుకు నీకు స్థుతి స్తోత్రములు ప్రభువ మీరు బాప్తిస్మ యోహాను గారిచే బాప్తిస్వం పొంది పరలోక తండ్రి ఏడల వినయ విధేయతలు ఉన్నారు జ్ఞానస్నానం పొంది ఉన్న మేము పాప జీవితం నుండి వైదొలిగి దేవుని బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి మా కుటుంబాలలో శాంతి సమాధానం ఆయురారోగ్యాలు ప్రసాదించమని వేడుకుంటున్నాము ఆమె ఆచరణ ఇక్కడ మనం ఒక విషయము గమనించాం ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే ఆయన మీదకు పవిత్రాత్మ దేవుడు దిగివచ్చాడని మనకి ఆత్మదేవుడు చురుకుగా పనిచేయాలి అన్నా మనల్ని నడిపించాలి అన్నా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుండాలి ఏసు ప్రభు ప్రార్థన గురించి తెలియచేసినప్పుడు కూడా చివరిలో ఈ విధముగా ముగిస్తున్నారు మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇవ్వటం మీకు తెలుసు అచువంచిది తనను అడిగేవారిని వారిని దేవుడు తన యొక్క ఆత్మతోటి ఇంకా ఎంతగా నింపుతాడో కదా అన్నాడు అంటే ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఆత్మను ఇస్తాడు వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి ఇక ఏసు ప్రభు దేవుని కుమారుడు అయినప్పటికీ విధేయించాడు మనము కూడా ఈ ప్రార్థనా జీవితం ద్వారా ఆత్మశక్తిని పొంది దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించాలి అంటే దైవ ప్రణాళిక ప్రకారం దేవుని చిత్త ప్రకారం మనము జీవించాలి ఏ రోజుకో రోజు మనం దేవుని ప్రియబిడ్డలుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి అభివృద్ధి చెందాలి ప్రోగ్రెస్ అంటాం అంతేగాని మనము అక్కడ ఆగిపోకూడదు ఏ రోజుకి ఆ రోజు మనము దేవుని ప్రియవచ్చలుగా అభివృద్ధి చెందాలి ఆత్మచేత నడిపించే జీవితాన్ని మనము జీవించాలి ఆత్మచేత మనము నింపబడినప్పుడు కేవలం మన యొక్క దృష్టి కానీ మనస్సు కానీ భూలోక వస్తువుల మీద పెట్టకూడదు మనము పరలోకము వైపు చూడాలి పరలోక వస్తువుల మీద మన యొక్క మనసుని కేంద్రీకరించాలి కొలస్ట్రెల్కు రాసినటువంటి లేఖలో మూడవ అధ్యాయము రెండవ వచనం పౌలు గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నారు మీరు మీ మనస్సులను ఇచ్చ భూమిపై గల వస్తువుల మీద కాక అతడు పరలోకముందున్నటువంటి వస్తువులపై లగ్నము చేయండి అన్నాడు క్రైస్తవముగా మనము చేయవలసింది అది ఇక చివరిగా విశ్వాసం విశ్వాసాన్ని మనము కలిగి విశ్వాస జీవితాన్ని జీవించాలి నా నీతి మంత్రుడు విశ్వాసం మూల జీవిస్తాడు కానీ అతడు విముఖుడైనచో అతను ఎందు నా ఆత్మ ఆనందించదు హే బిళ్ళక ప్రాయబడిన లేక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ఆత్మని విచారంలో ముంచడం అంటే అది మనం విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆత్మ మన ఎందు చురుకుగా పనిచేస్తూ మనల్ని దేవుని బిడ్డలుగా ప్రియబిడ్డలుగా జీవించేటట్లు చేస్తూ ఉంచాడు అందుకోసం మనము ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం మరలా లెక్సియో లెక్సియోదివిన పరిశుద్ధ గ్రంథ పరమాత్మ కార్యక్రమం ద్వారా తిరిగి కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడినగాక